చూడండి, చలి మాత్రం మామూలు లేదు మావా. సో మెగ్డీలు అట్లీస్ట్ పార్ట్ టైం అయినా దొరుకుతుందేమో అడిగామన్నమాట. సో హలో మావా, ఈరోజు సెప్టెంబర్ 18 హ్యాపీ వినాయక చవితి అందరికి. అండ్ కెనడాలో సెప్టెంబర్ 18 అంటే చాలా స్పెషల్ డే, ఎందుకంటే సెప్టెంబర్ 18 కెనడాలో బర్గర్ డే అనమాట. సో మొత్తం బర్గర్స్ మొత్తం ఒక 1 సెంట్కి $1 దొరుకుతాయంట. సో చూపిస్తాను అది కూడా దొరుకుతాయి, అది నిజమా ఫేక్ అనేది కూడా చూపిస్తా. అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటి అయితే, ఈరోజు వినాయక చవితి కాబట్టి ఫస్ట్ అయితే ఒక గుడికి వెళ్దాం అనుకున్నాం. సో నియర్ బై 2 కిలోమీటర్స్లో గుడి ఉంది అనమాట. అండ్ అలాగే ఇస్కాన్కి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ఇంకా ఏం దొరకలేదు, సో పార్ట్ టైం వెతుక్కోవాలి. సో అలా వెళ్ళి లైక్ నార్మల్గా ఎలా ఉంటుంది ఇక్కడ పార్ట్ టైం పరిస్థితి వెళ్ళి చూపిస్తాను. లైక్ ఎలా ఆఫ్లైన్లో ఎత్తుకో రెజ్యూమ్స్ ఇవ్వడం కానీ మొత్తం ఎలా ఉంటుంది చూపిస్తా. అండ్ దాని తర్వాత ఇంకా అఫ్ కోర్స్ చెప్పానుగా ఈరోజు $1 బర్గర్స్ వస్తాయి, సో వెళ్ళి అది కూడా తిందాం. సో లెట్స్ గో. కెనడాలో ఆల్రెడీ ఫాల్ స్టార్ట్ అయింది, సో చెట్లు మొత్తం ఇలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో అలా బస్ పట్టుకొని ఇస్కాన్కి అయితే వచ్చేసాం. బయట నుంచి చూడడానికి అయితే ఇండియాలో ఇస్కాన్ లెక్క లేదు, సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో లోపల ఇంటీరియర్ ఏమో మొత్తం ఇండియాలో లాగే ఉంది, పూజ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందంట అందుకే లోపల ఎవరు లేరు. మీరు అనుకోవచ్చు వినాయక చవితికి ఇస్కాన్ బోర్డు ఏంది రాని, మరి ఏం చేస్తామా మన ఇండియాలో అయితే ఒక దేవుడికి ఒక గుడి ఉంటుంది, ఇక్కడ లేదుగా. బట్ వచ్చిన దానికైతే మన గణపతిని దర్శనం చేసుకున్నాం. అండ్ మన కృష్ణయ్యను కూడా ఒకసారి లుక్ వేసుకోండి. అండ్ అలా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకేంటి ప్రసాదమేగా, ప్రసాదం అయితే తినేసాం కానీ వీడియో చేయడం మర్చిపోయాను, సారీ. అండ్ నెక్స్ట్ మనకన్నా ఫస్ట్ టైం గుడికి వచ్చాంగా గుర్తుండిపోయేలాగా ఏదో ఒకటి తీసుకోవాలని అవి ఇవి చూసి లాస్ట్కి మన భగవద్గీత తీసుకొని బాగుపడదామని ఫిక్స్ అయ్యాడు. కాలేజ్లో ఇచ్చిన బుక్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు చదవాలి, ఇది ఎప్పుడు చదవాలి, ఇవన్నీ ఎప్పుడు చదవాలి. అండ్ భగవద్గీత కాస్ట్ వచ్చేసి $15 ఎంత పడింది అనుకుంటా. ఇంకా అలా బయటకు వచ్చేసి పార్ట్ టైం సర్చింగ్ అయితే స్టార్ట్ చేసాం. జుట్టు ఇంకా గడ్డం చూసి ఏంటి లవ్ ఫెయిలియర్ అనుకుంటారేమో, అలా ఏం లేదు మావా. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాను మొత్తం. సో హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు, సో చేయించుకోవాలి మెల్లగా. ఇంట్లో వీడియో కాల్ చేసి మరీ తిడుతున్నారు, సో హెయిర్ కట్ చేయించుకోవాలి. సో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మనం వీడియోలు తీసుకుంటా నేను అలా టైంపాస్ చేశాను. సో మన వాళ్ళు ఏమో బస్ స్టాప్లో నా కోసం వెయిట్ చేశారంట, మనం వీడియోలు తీసుకుంటున్నాగా బస్ అయితే వెళ్ళిపోయింది. చలి మామూలు లేదు మావా, 10 డిగ్రీస్ అంట, తినేమ్మా. సో మనమేమో వీడియోలు తీసుకుంటున్నాం, బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బస్ మళ్ళీ ఇంకో 1/2 అవర్ ఉందంట. సో ఈ 1/2 అవర్ ఈ చలికి మనం వెయిట్ చేయలేము, సో నడుచుకుంటూ వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాం. సో ఏం పాపం మన వాళ్ళు నా కోసం వెయిట్ చేసి బస్ మిస్ చేసుకున్నారు. ఏం చేస్తాం, మనం బస్ కన్నా కంటెంట్ ముఖ్యం. సో ఇప్పుడు నడిస్తే 20 మినిట్స్, బస్ కోసం వెయిట్ చేస్తే 1/2 అవర్. సో నడుచుకొని వెళ్ళిపోదాం, ఈ చలికి వెయిట్ చేయలేము ఇక్కడ. మీకేమో కెమెరాలో అంత ఎండ కనబడుతుండొచ్చు, బట్ చలి మామూలుగా లేదు మావా. 10 డిగ్రీస్ ఉంది, లిటరలీ 10 కూడా కాదు, 7 ఏమో అన్నట్టుంది. ఓ పర్లేదు, అందువల్ల ఏదైనా షాప్స్ కానీ ఏమైనా ఉంటే దాంట్లో పార్ట్ టైంకి రెజ్యూమ్ తెచ్చుకుంటే వెళ్దాం. సో ఏమైనా ఆపర్చునిటీ ఉంటే పార్ట్ టైం దొరికేస్తే సెట్. ఇక్కడ పార్ట్ టైం దొరకపోతే కొంచెం కష్టంగానే ఉంది. లైక్ కష్టం అంటే అంత కష్టం ఏం కాదు, జస్ట్ నార్మలీ అంటే మనకి ఏదైనా బయట ఫుడ్ తినాలన్నది ఏం తినాలన్నది అన్ని $లో ఉంటాయి కాబట్టి కొంచెం మనకే అనిపిస్తుంది అనమాట, ఏంట్రా అంత డబ్బు పెట్టి తింటున్నాం మనకి సంపాదన లేదని. సో అది. సో ఇక్కడ ఏదో షాప్స్ ఉన్నాయి, వాటర్ ప్లేస్, అబ్బే బీని ఇలాంటివి ఏదో. సో లెట్స్ గో, ఇక్కడ పార్ట్ టైం ట్రై చేద్దాం. సో ఈ షాప్లో అయితే ఓకే, బట్ ఈ షాప్ అయితే మనం ఈ షాప్ చూడండి, ఇది వద్దులే, ఈ షాపులో అయితే వద్దులే మనకి. కర్ణ దాంట్లో ట్రై చేయరా బీన్స్, ఇక్కడ వీడ్ లీగల్ మావా, అందుకనే షాపులు పెట్టి అమ్మేస్తున్నారు. మీన్వైల్ అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. సో సబ్వేకి వెళ్తే ఏమో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి పార్ట్ టైంకి. నెక్స్ట్ ఇంకా టిమార్టన్స్కి వెళ్దాం, ఇక్కడ టిమార్టన్స్ చాలా ఫేమస్ అనమాట, అంటే అన్ని దొరుకుతాయి, లైక్ డోనట్స్ బర్గర్స్ అన్ని దొరుకుతాయి అండ్ చీప్ రేట్ దొరుకుతాయి, అది మెయిన్ ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ చాలా ఫేమస్ ఇది. సో లోపల చూపిస్తారండి ఏమేమి దొరుకుతాయో. సో మీరు చూసుకోవచ్చు రకరకాల ఫుడ్స్, లైక్ డోనట్స్ బర్గర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఆల్సో కాఫీస్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి అన్నీ ఇక్కడ. ఏ టిమార్టన్స్కి వెళ్ళినా ఫుల్ క్రౌడెడ్గానే ఉంటుంది, సో అందుకే పార్ట్ టైం దొరికే ఛాన్సెస్ కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటాయి. అరే ఏం చేస్తున్నారు లోపల, బయట అంత పొగలు వస్తున్నాయి. సో టిమోటన్స్ అడిగామన్నమాట ఏమైనా పార్ట్ టైమ్స్ ఉన్నాయా అని.
సో మేనేజర్ వచ్చి మీకు ప్రస్తుతానికి అయితే ఏం లేవు, మీకు మీ రెజ్యూమ్స్ ఉంటే ఇవ్వండి, ఏదైనా ఖాళీ ఉంటే పిలుస్తానని చెప్పి రెజ్యూమ్ తీసుకున్నాడు. సో ఇప్పటికే ఇలా రెజ్యూమ్లు అయితే దగ్గర దగ్గర చాలా ఇచ్చాను, అంటే మేము చాలా షాపుల్లో ఇచ్చాము కానీ ఎవడు పిలుస్తలేడు ఇంతవరకు. సో మా ఏరియాలో అయితే కొంచెం పార్ట్ టైం ఇబ్బందిగానే ఉంది, నేను దొరకట్లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్రెడీ మా సీనియర్స్ 40 hours చేస్తున్నారు అనమాట, అంటే పార్ట్ టైమ్ ఫుల్ టైమ్గా చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు మాకు పార్ట్ టైం దొరకడం కొంచెం కష్టమే. సో మ్యాక్సిమం డిసెంబర్ వరకు వాళ్ళు ఫుల్ టైం చేసుకోవచ్చు. సో మా డిసెంబర్ తర్వాత దొరకచ్చు, బట్ డిసెంబర్ తర్వాత మనకి వింటర్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మంచి వస్తుంది. సో ఇప్పుడు మనం వింటర్ స్టార్ట్ అయ్యే ముందే మనం పార్ట్ టైం అయితే తెచ్చుకోవాలి, లేకపోతే కొంచెం కష్టమైపోద్ది. సో చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే నాకు అర్థమైంది ఏంటంటే మా యూనివర్సిటీ దగ్గర పార్ట్ టైం అయితే కొంచెం కష్టమే మావ, ఐ మీన్ లైక్ కాంపిటీషన్ కొంచెం గట్టిగానే ఉంది. సో అది ఏదైనా కొంచెం పార్ట్ టైం దొరికితే ఎడికన్నా పోవడానికి కానీ ఏదైనా దేనికన్నా తిరగడానికి కానీ డబ్బులు వస్తాయి, బట్ చూద్దాం వస్తుందో రాదో పార్ట్ టైం. మరి ఇంకా ఇక్కడ దగ్గరలో చాలా షాప్సే ఉన్నాయి, ఐ మీన్ లైక్ టిమోటన్స్ లైక్ స్టార్ బక్స్ ఇలా వరుస చాలా షాప్స్ ఉన్నాయి. సో ఇంకా అవన్నీ కూడా ఒకసారి ట్రై చేసి మళ్ళీ లంచ్ తినేసి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవడమే. సో చూద్దాం ఈరోజు ఏమైనా లక్ ఉందేమో మనకి. సో ఏదైనా పార్ట్ టైం మరో సెట్ అయితే మాత్రం హ్యాపీ. సో ఇంకా అలా కనపడిన షాపుల్లో అన్నింటిలోనూ పార్ట్ టైం వెతుక్కుంటూ అంటే మీ పార్ట్ టైంకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని అడుగుతూ వెళ్తున్నాం. సో ఇక్కడ పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేయడానికి ఒక్కొక్క షాప్కి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫేమస్ షాప్స్ లైక్ మెక్డానల్డ్స్, వాల్మార్ట్, లేకపోతే బర్గర్ కింగ్ ఇలాంటి వాటికి అయితే మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. జస్ట్ లైక్ ఇప్పుడు చూపిస్తా చూడండి, డాల్రామాకి వెళ్తున్నా. సో లైక్ డాల్రామాకి వచ్చానుగా, డాల్రామాలో ఎలా అంటే ఇక్కడ మనకి పార్ట్ టైం ఉందా అని అయితే ఈ స్కానర్ని స్కాన్ చేసి దీంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోమంటారు. అండ్ కొన్ని సూపర్ స్టోర్స్ ఇంకా కొన్ని షాప్స్లో ఏమో ఇలా మన దగ్గర ఉన్న రెజ్యూమ్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళ దాంట్లో ఎప్పుడైనా వేకెన్సీస్ ఉంటే మనకి కాల్ చేస్తారనమాట. అండ్ ఇది నా పార్ట్ టైం రెజ్యూమ్. అఫ్ కోర్స్ ఇండియా లేదా పార్ట్ టైం చేసినట్టు ఫేక్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేశా. సో నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట ఇలా ఈరోజు బర్గర్ డే అని. సో 50 cents బర్గర్ వస్తుంది మెక్డానల్స్ అని చెప్పారు. సో మనం మెక్డానల్స్కి అయితే వచ్చాను. సో వెనకాల చూస్తున్నారుగా, సో నొప్పలకి వచ్చి అడిగితే ఆ లైన్ లేదు, మాకేం ఈరోజు ఆఫర్ లేవు అయ్యి అని చెప్తున్నారు. సో అది ఫేక్ అనమాట. మెక్డానల్స్లో అయితే ప్రస్తుతానికి మా ఏరియాలో అయితే బర్గర్ 50 cents ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ ఇంకో బర్గర్ కింగ్ అయితే ఒకసారి చూసి అసలు ఇలా చీజ్ బర్గర్ డే రోజు ఏమైనా బర్గర్స్ ఇస్తారా లేదా చూద్దాం. సో మెక్డీలో అట్లీస్ట్ పార్ట్ టైం అయినా దొరుకుతుందేమో అడిగామన్నమాట. సో ఆమె ఏం చెప్పి మేనేజర్ ఏం చెప్పిందంటే ఆల్రెడీ నాకు వీక్లీ 50 rupees వస్తున్నాయి. సో ఆల్రెడీ చాలామంది స్టాఫ్ అయిపోయారు నాకు, బట్ ఎప్పుడైనా హైరింగ్ ఉంటే మాత్రం తీసుకుంటాను ఖచ్చితంగా. ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మ్యాక్సిమం పిలుస్తాను, ఐ మీన్ లైక్ ఇంటర్వ్యూకి పిలుస్తాను, మీరు సెలెక్ట్ అయితే ఇంకా మీరు పార్ట్ టైం అప్లై చేసుకోవచ్చు అనేది. చూద్దాం మరి ఏం పిలుస్తుంది, ఆన్లైన్లో అయితే అప్లై చేద్దాం. సో మెక్డీలో వస్తే మాత్రం సెట్ మావా, అసలు ఇంకా హ్యాపీగా దాంట్లో తినుకుంటే హ్యాపీగా ఉండిపోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వేరే బర్గర్ షాప్స్లో ఏమైనా బర్గర్ తక్కువ దొరుకుతుందేమో ట్రై చేసాం, ఏ షాప్స్కి వెళ్ళినా అన్నిట్లోనూ ఆఫర్ ఏం లేదంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మేము పార్ట్ టైం అప్లై చేసిన ప్రతి షాప్ చూపిస్తే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోద్ది. సో జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో మేము అప్లై చేసిన కొన్ని షాప్స్ని అయితే చూపించేస్తా చూసేయండి. అండ్ మధ్యలో మెట్రో షాపింగ్ సెంటర్ వచ్చింది. సో దీంట్లో ఎలా అంటే మొత్తం ఆ గ్రాసరీస్ మొత్తం దొరుకుతాయి అనమాట, A to Z మొత్తం దొరుకుతాయి. సో దీంట్లో క్యాషియర్ పోస్ట్ కానీ ఏదైనా పార్ట్ టైం జాబ్స్లో అవైలబుల్ ఉన్నాయో అని చెప్పి లోపలికి వచ్చి పార్ట్ టైం అయితే ట్రై చేసాం. అండ్ అలా పార్ట్ టైం అప్లై చేద్దామని వెళ్తూ ఉంటే మన వాళ్ళకైతే 2 rice bags కనపడ్డాయి. సో వెంటనే అవి తీసుకొని వచ్చేసి బిల్డింగ్ వేద్దామని చూసాం. సో బిల్డింగ్ మేమే ట్రై చేస్తుంటే అది స్కాన్ అవ్వట్లేదు అనమాట, ఐ మీన్ లైక్ స్కాన్ అవుతుంది కానీ ప్రోడక్ట్ చూపించలేదు. సో అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఇది ఆల్రెడీ తీసేసాం, సారీ ఇది మీకు అమ్మలేమన్నారు. అదేంటి మాకు కానే కావాలి, మాకు ఈ రైస్ కావాలి అది ఇది అని కూడా వేసుకుంటే మేనేజర్ని పిలిచి ఏదో సెట్ చేసి మళ్ళీ లాస్ట్కి ఒక $15 తీసుకొని మనకైతే రైస్ బ్యాగ్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సోనా మసూరి అయితే కొంచెం దొరకడం కష్టంగానే ఉంది, రిమైనింగ్ లైక్ బాస్మతి కానీ కేరళ రైస్ కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ మన సోనా మసూరి దొరకడం కొంచెం కష్టంగా ఉంది. సో బ్యాగులు ఇవ్వడంగానే ఫుల్ ఖుషి అయిపోయాం. సో ఏదో ఒకటి గొడవపడైతే 5 kgs 2 bags తెచ్చేసాం. నెక్స్ట్ ఇంకా అలా 1x1 షాప్ జరుగుతుంటే ఒక ఇండియన్ రెస్టారెంట్ కనపడింది మావా, దిల్ ఖుషి అయిపోయింది చూడంగానే. లోపల స్వీట్స్ కానీ ఆ వాళ్ళ అంబియన్స్ కానీ మొత్తం ఇండియన్ స్టైల్లోనే ఉంది. బట్ మెనూ కార్డ్ చూస్తే కాస్ట్ చాలా హై ఉన్నాయి, మనం వచ్చి 1 month అయింది, ఇంతవరకు మనకు జాబ్ లేదు, ఆల్రెడీ చాలా పైసలు వచ్చాయి. సో ఇంకెప్పుడైనా ట్రై చేద్దామని సైలెంట్ అయిపోయాం. బట్ పార్ట్ టైం విషయానికి వస్తే పార్ట్ టైం అడిగితే ఇలా రెఫరల్ ఉండాలి ఖచ్చితంగా, రెఫరల్ లేకపోతే ఇక్కడ ఇవ్వమని చెప్పారు. ఈ పార్ట్ టైంలో జాబ్ మాస్టర్స్ ఇవన్నీ టెన్షన్ పడ్డం కన్నా ఈ ఫ్లైట్ ఎక్కి ఇండియా చేయడం బెటర్ మావా, బట్ తీసుకున్న లోన్లు చాలా ఉన్నాయిగా మూసుకొని కంప్లీట్ చేయాలి. ఇంకా అలా నైట్ డిన్నర్ చేసుకోవడానికి ఏం ఐటమ్స్ లేవని చెప్పి కెనడన్ సూపర్ స్టోర్కి అయితే వచ్చాం. సో ఈ కెనడన్ సూపర్ స్టోర్లు ఏంటంటే కొంచెం ఆఫర్లు నడుస్తున్నాయి అనమాట ఇప్పుడు. అండ్ ఇక్కడ హాలోవీన్ రాబోతుందిగా, సో మొత్తం ఇంటి ముందు డెకరేట్ చేసుకోవడానికి ఇలా పంప్కిన్స్ పెట్టారు. సో $2 ఒక పంప్కిన్ అంట. అండ్ ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి మావా, మ్యాక్సిమం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మొత్తం A to Z మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కాస్ట్ ఎక్కువ ఉండొచ్చేమో కానీ మనం వెతికితే అన్నీ దొరుకుతాయి.
$1 ఒక చాక్లెట్ బ్యాగ్ అంట. సో ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళందరూ ఇలాంటివి తీసుకొస్తారు, మనమేమో కొంచెం కాస్ట్లీ తీసుకొచ్చేసారని మనం ఫీల్ అయిపోతాం. ఏంట్రా అన్నీ వేసుకున్నారు అనుకుంటున్నారా? సో రీజన్ ఏంటి అంటే ఈ చపాతీలు మంచిగా ఉంటాయి అన్నమాట. ఐ మీన్ రెడీమేడ్ చపాతీలు ఇవి. సో జస్ట్ ఇది తీసేసుకొని నార్మల్గా మనం ఆయిల్ పూసుకొని కాల్ చేసుకొని తినేసేయచ్చు. సో మ్యాటర్ ఏంటి అంటే ఈ చపాతీలు ఇప్పుడు ఆఫర్లో నడుస్తున్నాయి. సో $3.5 $4 ఒక ప్యాకెట్ పడింది. సో అందుకని చాలా తీసుకున్నాం. ఐ మీన్ లైక్ ఒక 1 week 2 weeks సరిపోయేలా తీసుకున్నాం. సో ఇప్పటికీ 20-30 రోజుల దాకా ఇచ్చాను. సో మాక్సిమం అందరూ ఇప్పుడైతే ఖాళీ లేవు, ఎప్పుడైనా ఖాళీ ఉంటే పిలుస్తామని చెప్తారు. సో చూడాలి, ప్రస్తుతానికి ఈరోజు అయితే ఏం లక్ లేదు, మాక్సిమం దొరకలేదు. సో లెట్స్ హోప్. సో చూద్దాం ఎవరైనా ఈరోజు ఇచ్చిన రెజ్యూమ్స్లో ఎవరైనా ఫోన్ చేస్తారేమో. సో అది మా యూనివర్సిటీ దగ్గర అయితే కొంచెం పార్ట్ టైమ్స్ అయితే కొంచెం టైట్గానే ఉంది, పెద్దగా ఏమీ అంత ఈజీ కాదు, కొంచెం కష్టమే. సో ఇంకా అలా పార్ట్ టైం దొరికినా అట్లీస్ట్ సోనా మసూరి రైస్ దొరికిందిలే అనుకుని ఇంటికి వచ్చాం. $1 బర్గర్ దొరుకుతుంది అని చెప్పి మార్నింగ్ నుంచి ఇంతవరకు ఏం తినలేదు, అందరికీ మస్తు తాకలేతుంది, పోయి ఏదో చేసుకొని తినాలి. మనోడు భగవద్గీత కొనేసాడుగా, సో ఈరోజు అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలంట, ఫాస్ట్ వెళ్ళిపోతుండు. అండ్ అలా ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయమా, అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.